హాయ్ ఫ్రెండ్స్, మీరు www.youtube.com/tutorial జోన్ తెలుగు అని టైప్ చేసి నా ఛానల్లోని వీడియోస్ని మీరు డైరెక్ట్గా చూడవచ్చు. అంతేకాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం వల్ల కూడా మీరు నా వీడియోస్ని మీ మెయిల్కి పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి డయోడ్స్. డయోడ్స్ అంటే ఏమిటి, అసలు ఆ డయోడ్స్ వల్ల యూజ్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. డయోడ్స్ యానిమేషన్ చేయడం అంటే కొంచెం కష్టం, టైం చాలా అవుతుంది కాబట్టి, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఇమేజ్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, డయోడ్ అంటే ఒక సిలికాన్ మెటీరియల్తో తయారు చేయబడిన సెమీకండక్టర్ డివైస్. ఇది డయోడ్ యొక్క సింబలు. డయోడ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి, ఒకటి యానోడు మరొకటి క్యాథోడు. యానోడ్ టెర్మినల్ని పాజిటివ్ టెర్మినల్ అంటారు, అలాగే క్యాథోడ్ టెర్మినల్ని నెగిటివ్ టెర్మినల్ అంటారు. ఓకే, డయోడు రియల్ లైఫ్లో ఇలా ఉంటుంది. ప్రతి డయోడు కూడా స్టార్టింగ్ 1N అనే సిరీస్తో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి 1N 4007, ఈ డయోడ్ అదే. 1N 4007 4004 4001, అలా డయోడ్ సిరీస్లు ఉంటాయి. 5408 అని ప్రతి డయోడు కూడా 1N అనే సిరీస్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ బ్లాక్ కలర్ డయోడ్లో ఇటు సైడ్ సిల్వర్ కలర్ ఉంది కదా, సిల్వర్ కలర్ లైన్ లాగా ఉంటుంది. అటు సైడ్ని నెగిటివ్ టెర్మినల్ అంటారు, ఇట్స్ ఆపోజిట్ సైడ్ని పాజిటివ్ టెర్మినల్ అంటారు. ఓకే, ఇక్కడ సిల్వర్ కలర్ సైడ్ని నెగిటివ్ టెర్మినల్ అంటారు, అలాగే రెడ్ కలర్ డయోడ్స్ కూడా ఉంటాయి సేమ్ అలాగే. రెడ్ కలర్ డయోడ్స్ని వాటికి కూడా ఒక బ్లాక్ కలర్ లైన్ ఉంటుంది, ఆ బ్లాక్ కలర్ లైన్ ఉండే సైడ్ని క్యాథోడ్ అంటారు, నెగిటివ్ టెర్మినల్, అలాగే ఆపోజిట్ సైడ్ యానోడ్ పాజిటివ్ టెర్మినల్. ఓకే, డయోడ్ని బయాసింగ్ చేయడం అంటే ఎట్లా ఉంటుంది, ఫార్వర్డ్ బయాసింగ్. ఇది బయాసింగ్ అంటే ఒక డివైస్కి సప్లైని కనెక్ట్ చేయడం. సప్లై అంటే బ్యాటరీ కావచ్చు, ఏసీ కావచ్చు, డీసీ కావచ్చు, ఏ సప్లై అయినా సరే ఒక డివైస్కి సప్లైని ఇవ్వడాన్ని బయాసింగ్ అంటాము. ఇందులో పాజిటివ్ టెర్మినల్ బ్యాటరీది, అలాగే డయోడ్ పాజిటివ్ టెర్మినల్ కలిపి, అలాగే ఇంకొక సైడు బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ తీసుకువెళ్ళి డయోడ్ నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయడాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. ఈ ఫార్వర్డ్ బయాస్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఈ పాజిటివ్ని పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అంటారు వీటిని, ప్లస్ సింబల్స్ ఉన్నావు కదా ఎలక్ట్రాన్స్, అలాగే నెగిటివ్ సింబల్స్ ఉన్న వాటిని హోల్స్ అంటారు. ఓకే, ఈ బ్యాటరీని ప్లస్ టెర్మినల్స్ అంటే ఇటువైపు దీన్ని పీ టైప్ సెమీకండక్టర్ అంటారు, ఇటు సైడ్ ఎన్ టైప్ సెమీకండక్టర్ అంటారు. బ్యాటరీ పాజిటివ్ని పీ టైప్ సెమీకండక్టర్కి కనెక్ట్ చేయడం వల్ల ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎన్ టైప్ వైపుకి మూవ్ అవుతాయి, అలాగే ఈ బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ని ఎన్ టైప్ సెమీకండక్టర్కి కనెక్ట్ చేయడం వల్ల ఇందులో ఉండే హోల్స్ అన్నీ కూడా పీ టైప్ వైపుకి మూవ్ అవుతాయి. అలా మూవ్ అవుతూ ఈ ఎలక్ట్రాన్స్ హోల్స్ కూడా పేర్స్ అయిపోతాయి. పేర్స్ అయిపోవడం వల్ల మధ్యలో ఉండే డిప్లిషన్ లేయర్ అనేది ఉంటుంది. వేరే డయాగ్రామ్లో చూపిస్తాను, చూసారా ఇక్కడ మీకు మధ్యలో ఉండే ఈ పార్ట్ని డిప్లిషన్ లేయర్ అంటారు. మధ్యలో ఉండేది జంక్షన్, అందుకే మధ్యలో జంక్షన్ ఉంటుంది కాబట్టి దీన్ని పిఎన్ జంక్షన్ డయోడ్ అంటారు. ఈ మధ్యలో ఉండేది డిప్లిషన్ లేయర్. మీకు ఇలా పీ టైప్ వైపు ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్ టైప్ వైపుకి, అలాగే ఎన్ టైప్ వైపు ఉండే హోల్స్ అన్ని పీ టైప్ వైపుకి ఇలా మూవ్ అవుతూ ఇవన్నీ ఈ ఎలక్ట్రాన్స్ హోల్స్ కూడా పేర్స్ అయిపోవడం వల్ల మీకు కరెంట్ కండక్షన్ అనేది బాగా జరుగుతుంది. ఇక్కడ డిప్లిషన్ లేయర్ అనేది పలచగొడిపోతుంది. ఈ హోల్స్ ఎలక్ట్రాన్స్ అనేవి కంబైన్డ్ అయిపోవడం వల్ల
డిప్లిషెంట్ లేయర్ అనేది పలచబడిపోతుంది. ఇలా పలచబడిపోవడం వల్ల మీకు కరెంట్ కండక్షన్ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే కరెంట్ కండక్షన్ జరగడం స్టార్ట్ అవుతుందో ఒక పర్టికులర్ వోల్టేజ్ ఉంటుంది, ఆ వోల్టేజ్నే కట్ ఆఫ్ వోల్టేజ్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దీన్ని ఫార్వర్డ్ బయాస్ అంటారు. పాజిటివ్ని పాజిటివ్కి, నెగిటివ్ని నెగిటివ్కి కనెక్ట్ చేయడాన్ని. అలాగే ఇటు దీన్ని రివర్స్ బయాస్ అంటారు. బ్యాటరీ నెగిటివ్ని డయోడు పాజిటివ్ సైడు, అలాగే బ్యాటరీ పాజిటివ్ని డయోడు నెగిటివ్ సైడ్ని కనెక్ట్ చేయడాన్ని రివర్స్ బయాస్ అంటారు. ఇలా రివర్స్ బయాస్లో కనెక్ట్ చేయడం వల్ల ఈ ఎన్ టైప్ మెటీరియల్లు, పి టైప్ మెటీరియల్లో ఉండే హోల్స్ ఎలక్ట్రాన్స్ కంబైన్ అవ్వవు. అలా అవ్వనప్పుడు ఈ డిప్లిషన్ లేయర్ అనేది విడ్త్ పెరిగిపోతుంది. అలా పెరిగిపోవడం వల్ల కరెంట్ అనేది కండక్షన్ జరగదు. అలా జరగకపోవడం వల్ల డయోడ్ అనేది ఆఫ్లో ఉంటుంది. అలాగే మీరు పీక్ వోల్టేజ్ చాలా ఎక్కువ వోల్టేజ్ ఇస్తే మీకు చాలా తక్కువ వోల్టేజ్ అవుట్పుట్ వస్తుంది. అలాగే చాలా పాయింట్స్లో, చాలా తక్కువ పాయింట్స్లో మీకు అవుట్పుట్ వస్తుంది. అది మీకు థియరటికల్గా కండక్షన్ జరగదనే ఉంటుంది బుక్స్లో. ప్రాక్టికల్గా చేస్తే మీరు చాలా ఎక్కువ వోల్టేజ్ ఇస్తే చాలా తక్కువ వోల్టేజ్ అవుట్పుట్ వస్తుంది మీకు, చాలా తక్కువ పాయింట్స్లో చూపిస్తుంది అవుట్పుట్ మీకు. అలాగే ఇక్కడ డయోడ్స్ని స్విచ్చింగ్ పర్పస్కి వాడతారు. అలాగే ఒకప్పుడు ఇన్వర్టర్లో డయోడ్స్ని స్విచ్చింగ్ కోసం వాడేవాళ్ళు. అలాగే రెక్టిఫైయర్స్గా వాడుతున్నాం ఇప్పుడు చాలా డివైస్లో, సెల్ ఫోన్ చార్జర్స్లోను, అలాగే ఎస్ఎంపిఎస్లోను, చాలా పవర్ సప్లైస్లోను, హోమ్ థియేటర్స్, యాంప్లిఫైయర్స్, ఇట్లా చాలా డివైస్లో మనం డయోడ్స్ని రెక్టిఫైయర్లుగా వాడుకుంటున్నాం. ఇందులో రెక్టిఫైయర్ అంటే ఇలా జరుగుతుంది, మనం ఏసీ సప్లై ఇస్తాం, ఒక ఫుల్ వేవ్ ఇస్తాం ఏసీ సప్లై. మనకి డయోడ్స్లో నుంచి వెళ్ళిన తర్వాత అవుట్పుట్ వస్తే అది హాఫ్ వేవ్గా కన్వర్ట్ అయిపోతుంది, అది సింగిల్ డయోడ్ వల్ల హాఫ్ వేవ్ మాత్రమే మనకి రెక్టిఫికేషన్ జరుగుతుంది. అలాగే దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటారు. హాఫ్ వేవ్ మాత్రమే రెక్టిఫై జరుగుతుంది కాబట్టి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్గా ఉపయోగిస్తారు ఒక డయోడ్ని. అలాగే రెండు డయోడ్లు వాడితే దాన్ని ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అని, అలాగే నాలుగు డయోడ్లు వాడితే దాన్ని బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అని సర్క్యూట్స్ ఉన్నాయి. వాటి గురించి నేను తర్వాత వీడియోస్లో పెడతాను. ఓకే, ఇక్కడ డయోడ్స్ని స్విచ్గా యూజ్ చేస్తారని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తాను. ఇక్కడ మనకి పవర్ సప్లై ఇచ్చాం, దీన్ని మనం ఇచ్చే కరెంట్ అనుకోండి. ఇక్కడ ఒక మన ఇంట్లో వాడుకునే ట్యూబ్ లైట్ కానీ బల్బు కానీ అనుకోండి, ఇది మనం ఆన్ చేసే స్విచ్ అనుకోండి. స్విచ్ అనేది ఓపెన్లో ఉన్నప్పుడు మనకి లైట్ ఎలా ఎలగదో, అలాగే డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు కరెంట్ కండక్షన్ జరగదు. సేమ్ స్విచ్ లాగే యూజ్ చేస్తారు డయోడ్స్ని కూడా. ఓకే, డయోడ్స్లో చాలా టైప్స్ ఉన్నవి చూడండి. ఇక్కడ ఇది జనరల్ డయోడు, పిఎన్ జంక్షన్ డయోడు, ఇది జనరల్ డయోడ్, టర్నల్ డయోడ్, అలాగే ఎల్ఈడి, మనం వాడుకునే లైట్స్, ఎల్ఈడి అంటే లైట్ ఎమిటెడ్ డయోడ్, అలాగే ఫోటోడయోడ్ అనేది లైటింగ్ని రిసీవ్ చేసుకుంటుంది, ఎస్సీఆర్. ఓకే, ఎస్సీఆర్ అనేది వేరేది. ఇది కూడా వ్యారీ క్యాప్ డయోడ్, స్కూట్ కీ డయోడ్ అని చెప్పి మీకు ఒకటి చెప్పాను కదా, తక్కువ కట్ ఆఫ్ వోల్టేజ్ అని చెప్పి ఈ డయోడ్. ఇలా డయోడ్ చాలా టైప్స్ ఉన్నవి, వాటి గురించి కూడా నేను వీడియోస్ పెడతాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.